బాబీ మరిచిపోలేదు కానీ బాబీ తెలియచెప్పని ఒక ఏరియా ఉంది. నేను షూటింగ్లో అది చూసినప్పుడల్లా ఇది కదా కష్టం. అందరూ నా కష్టం అంటారేంటి, నేనేం కష్టపడ్డాను. శుభ్రం కారులో వచ్చాను, సరిగ్గా సమయానికి తిండి పెట్టారు, టీ ఇచ్చారు, యాక్షన్ అన్నారు. బద్దిల్ లాంటి వాళ్ళు నాకు ప్రాపర్గా సేఫ్టీ అని చూస్తుంటారు. అండ్ కుర్చీ వేసే బాయ్ ఉన్నాడు, నేను కష్టమేం పడుతున్నాను. కానీ చూసేవాళ్ళకి కానీ మన ఆర్దరం వెళ్ళాను, ఇందు ఉంగ మాదిరి ఇవాళ కష్టపడడం వల్ల నాకు ఇంకో పాకలేదు సార్, తెలుగులో తమిళ కూడా పాకలేదు సార్. వరుసగా మీరు ఒక ఎపిసోడ్ తీసేసుకోండి, ఓషన్ ఎపిసోడ్ అంతా డూబ్తోటి. ఆ తర్వాత రెండు రోజులు నేను వచ్చి నా షార్ట్స్ ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలో అది చాలు అంటారు, మాకు కూడా అది న్యాయం అనిపిస్తుంది. కానీ 9 రోజులు మీరే ఉండి మీరే శ్రమించి డూప్ షాట్ లేకుండా మీరు చేయటువంటి అవసరమా, అది నేను ఊహించలేదు అని అంటుంటే నేను అది కాంప్లిమెంటే, కానీ అది కాంప్లిమెంట్కి బాధ్యత కదా, మనమే కదా చేయాలి, మన తరపున ఇంకోళ్ళు ఎవరు చేయటం ఏంటి అంటూ ఇంకొక విధంగా చేయటం నాకు తెలీదు. అర్థం ఇలాగే తెలుసు నాకు, ఇలాగే పెరిగాను, ఇలాగే చూసుకుంటూ వచ్చాను అంటూ చెప్పుకొచ్చాను ఇది. అండ్ కానీ కష్టం అని గురించి మాట్లాడుతాను కాబట్టి, కష్టం నాది, రవితేజాది, ఇంకోటిదో ఇంకోటిదో కాదండి, నిజమైన కష్టం. మేము అనుకున్నది తెర మీద తీసుకురావటానికి కష్టపడే వాళ్ళని చూస్తున్నప్పుడు మన బీటీఎస్ సంబంధించి కెమెరా క్యాప్చర్ వర్కింగ్ కెమెరాతో చేస్తారు కదా, వాళ్ళ కెమెరా తీసుకుని నేను కొన్ని షాట్లు షూట్ చేశాను. నిజమైన కష్టజీవుల షార్ట్స్ కొన్ని షూట్ చేశాను. రెయిన్ పడుతున్నప్పుడు మారడుమిల్లో కానీ, చలిలో టైంలో కానీ, మంచులో కానీ, ఇవన్నీ నేను షూట్ చేసి అవన్నీ కంపేర్ చేసి ప్రజానీకానికి, ఇక్కడ మీకు కాదు, ప్రజానీకానికి ఎవరైతే ఈ టీవీల ద్వారా చూస్తున్నారో, ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా అలరిస్తూ వావ్ అంటున్నారో, వాళ్ళందరికీ ఈ సక్సెస్ వెనకాల వాళ్ళు ఉన్నారు, ఆ కార్మికులు ఉన్నారు, ఇంతమంది కష్టం ఉంది అని చెప్పడం కోసం ఎవరైతే మనం ఇక్కడ కూర్చున్నామో, ఎవరైతే బాబీ వాళ్ళందరినీ గురించి ప్రస్తావించాడో వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలియాలి. సినిమాలో థియేటర్లో కూర్చున్నా, ఎక్కడో ఏదో కూర్చున్నా, ఈ సినిమాలో ఈ షార్ట్స్కి ఇంతమంది కష్టపడ్డారా, ఈ ఓషన్ ఎఫెక్ట్ కోసం వెనకాల ఇంతమంది ఉన్నారా, ఈ ఫైటు, ఈ క్లైమాక్స్, మ్యాడ్మాక్స్ లాంటి ఫైట్ వెనకాల ఇంతమంది వాళ్ళ శ్రమ ఉందా, దీనికి ఇంత ఉందా అని వాళ్ళు తెలుసుకోవాలి సార్. అప్పుడు మన మీద జాలితో సినిమా చూడక్కర్లేదు. ఇంతమంది కష్టంతోనా ఇంత సినిమా ఎలా వస్తుంది, ఇంత గ్లాజీ, ఇంత రోజీ పిక్చర్ వస్తుంది అని వాళ్ళు తెలుసుకోవాలి. నేను షూట్ చేసి నా వాయిస్ చేసిన ఏవిని ప్లే చేయండి, లైట్స్ ఆఫ్. తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం. నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం. కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన, కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కిన, పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం, శ్రమిస్తాం, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. మా గమ్యం ఒక్కటే, మిమ్మల్ని అందరినీ అలరించటం.
మేమంతా సినీ కార్మికులు, నిరంతర శ్రామికులు. కథకి బానిసలం కళామ తల్లి సైనికులు. మేమంతా సినిమా ప్రేమికులు. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. మీ చిరంజీవి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక వీడియోని చూడటం. కష్టం తెలిసిన వారికే, కష్టం విలువ తెలిసిన వారే ఇలాంటి కష్టాన్ని గుర్తించగలరు, అభినందించగలరు. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. అంటే మనం ఆర్టిస్టులుగా కష్టపడింది ఏమి ఉండదు, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి నిజమైన కష్టం ఆ కార్మికులది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి గుర్తుండదు, ఆ బేటా తీసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఆ నెలకో ఆ రోజుకో ఆ వారానికో మనం దాంతో బిడ్డలు బాగా చూసుకున్నావా అనేంతవరకే వాళ్ళ ఆలోచన మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది. బట్ వాళ్ళ మీద ఈ రోజున మనం ఇంత గ్లాసీ, ఇంత గ్లామర్ పిక్చర్ చేసుకుని ఈ రోజున మనం చూసుకుంటున్నాం అక్కడ. అది నిజంగానే వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడం, వాళ్ళని తలుచుకోవడం మనందరి బాధ్యత అని నాకు ఎందుకు అనిపించి, మారేడుమిల్లి నుంచి కూడా ఒక కెమెరా, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎలా చేస్తారు, ఇవన్నీ ఎలా భోజనం చేస్తారు, తడుస్తూ ఎలా తింటారు, ఇవన్నీ కూడా చేసుకోమని చెప్పి ఈ రోజున మీకు ఎవరికీ తెలియదు ఇది. సో 4-5 రోజులు పెట్టి ఇది మనం చెప్పుకోవాలి, ఇది ప్రజల దాకా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం. లవ్ యూ ఆల్. ఎందుకంటే ఏమీ లేదు నేను చెప్పడం. అండ్ ఇలాంటి సక్సెస్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి మనుషుల్ని పొందటం, వీళ్ళతోటి సుదీర్ఘమైన ప్రయాణం చేయటం అన్నది నాకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఐ లవ్ యూ మై బ్రదర్ రవితేజ, బాబీ, దేవి, ఆర్థర్ విల్సన్ గారు, చంద్రబోస్, లవ్లీ ప్రొడ్యూసర్ లైక్ రవి అండ్ నవీన్, నన్ను ఉత్సాహంగా ఆ స్పాట్లో ఉంచిన మా కమెడియన్ బ్యాచ్, శ్రీనివాస రెడ్డి, శకల శంకర్, సప్తగిరి, అలాగే నా సినిమాలో ఉండాలి అంటూ ఎంత కష్టమైనా సరే డేట్లు గుర్తించి తీసుకొచ్చేటువంటి ప్రకాష్ రాజ్, అలాగే మరొక నా హార్డ్ కోర్ అభిమాని అంటే ఆ తర్వాత తెలిసింది నాకు బాబీ సింహ. సో అలాగే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, అలాగే నటీనటుల పరంగా శృతి హాసన్, ఇట్లాగా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి ఇంత గొప్ప విజయం. ఇది ఏ ఒక్కరిదో కాదు, నేను ఫోర్ ఫ్రంట్లో ఉంటాను, నాతో పాటు రవి ఉండొచ్చేమో కానీ, బట్ నిజమైన కష్టం, నిజమైన శ్రమ మీ అందరిది.